పవన్ కళ్యాణ్పై రాళ్లదాడిని తెలిసి ఎంట్రీ ఇచ్చారట సురేఖ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పెడనలు రాళ్లదాడి చేయడానికి మరి షాక్ ఉన్నారని తెలిసి ఒక్కసారికి అయితే షాక్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్పై పై దాడికి వైసీపీ కొంతమంది గ్రూపులు సిద్ధమయ్యాయని ఆ విషయం గురించి తెలిసే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పి వాళ్ళు రాళ్లు వేసినా మీరు ఎవరు కూడా వాళ్ళ మీద తిరిగి దాడి చేయకూడదు వాళ్ళు ఒకవేళ మీ మీద మరి అలాంటి దాడి ప్రయత్నాలు చేస్తే వెళ్ళి తీసుకుని మరి పోలీసులకు అప్పగించాలని చెప్పారు ఇదంతా కూడా ఏదో ప్రతీకారంగా చేసినట్టుగానే ఉందని ఇది పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ తిరిగి పోలీసులు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చారు ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారుతోంది మరి చిరికి చిరికి గాలవాన అయ్యేటట్టు ఈ రా ఈ వార్తలు పెద్ద సంచలనంగా మారి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది పెట్టేలా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సురేఖ చిరంజీవి భార్య సురేఖ పవన్ గురించి ఎంతగానో జాగ్రత్త తీసుకుంటారు పవన్ నా మరిది కాదు పవన్ నాకు కొడుకుతో సమానం ఈరోజు పవన్ కళ్యాణ్పై రాళదాడి అని చెప్పారు దాని గురించి పవన్ ప్రస్తావిస్తే పోలీసులు ఆయనకే వార్నింగ్లు ఇస్తున్నారు అసలు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని పవన్ పైన వ్యక్తిగత కక్షతో చేస్తున్నట్టుగా అనిపిస్తోందని సురేఖ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ని కావాలనే రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరి ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఒకవేళ బయట ఏదైనా జరిగినా కూడా అదంతరికీ కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఏదైనా జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ సురేఖ మండిపడుతున్నారు